హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ స్టడీ. ఈరోజు మనం అర్థమెటిక్ ప్రాక్టీస్లో భాగంగా వన్ క్వశ్చన్ మరియు దాని యొక్క సొల్యూషన్ నేర్చుకుందాం. క్వశ్చన్ ఆఫ్ ది డే: ట్రయాంగిల్ ఏబిసిలో ఎంఎన్ ప్యారలల్ టు పిసి, చతుర్భుజి ఎంబిసిఎన్ యొక్క వైశాల్యం 130 స్క్వేర్ సెంటీమీటర్, ఏఎన్ ఇస్ టు ఎన్సి 4:5 అయితే ట్రయాంగిల్ ఎంఏఎన్ యొక్క వైశాల్యం. వైశాల్యం ఏమవుతుంది ఎంఏఎన్ యొక్క వైశాల్యం? ఆప్షన్ సి 32 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, సొల్యూషన్ చూద్దాం. మనకేమి ఇచ్చాడు? ట్రయాంగిల్ ఏబిసిలో ఎంఎన్ ప్యారలల్ టు బీసీ ఇచ్చాడు. ఎంఎన్ ప్యారలల్ టు బీసీ, ఎంఎన్ ప్యారలల్ టు బీసీ అయితే ఏమవుతుంది? ఎం యాంగిల్ యాంగిల్ ఎం ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అవుతుంది. ఓకే, యాంగిల్ ఎం ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అవుతుంది, ఎందుకంటే ఎంఎన్ బీసీ ప్యారల లైన్స్. నెక్స్ట్ ఏమవుతుంది? యాంగిల్ ఎన్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది, యాంగిల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది. ఇంకేమవుతుంది? ఏఎంఎన్కి ఏబిసికి కామన్, ఏ యాంగిల్ అనేది ఏఎంఎన్ ట్రయాంగిల్కి ఏబిసి ట్రయాంగిల్కి కామన్. కానీ ఏమవుతుంది అప్పుడు మరి? ఏబిసి ఏఎంఎన్ సిమిలర్ టు ఏబిసి, ట్రయాంగిల్ ఏఎంఎన్ సిమిలర్ టు ఏబిసి మరియు ఎంఎన్ ప్యారలల్ టు బిసి అయితే ఏమవుతుంది? టేల్స్ థీరం ప్రకారం ఏఎం బై ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏఎన్ బై ఎన్సి ఇజ్ ఈక్వల్ టు ఎంఎన్ బై బిసి అవుతుంది. వాటి రేషియో అనేది ఈక్వల్ అవుతుంది. ఏఎం బై ఏబి రేషియో, ఏఎన్ బై ఏసి రేషియో, ఏఎన్ బై ఏసి రేషియో, ఎంఎన్ బై బిసి రేషియో అనేది సమానం అవుతుంది. మరి ఏఎన్ మనకి ఏమి ఇచ్చాడు? 4 యూనిట్స్ ఇచ్చాడు. ఎన్సి ఎంత ఇచ్చాడు? 5 యూనిట్లు ఇచ్చాడు. మనకి మొత్తం ఎంత అవుతుంది? 4 ప్లస్ 5 9 యూనిట్స్ అవుతుంది ఏసీ అనేది. అయితే ఏఎన్ 4 యూనిట్స్ అయితే ఏసీ ఎంత అవుతుంది? 9 యూనిట్స్ అవుతుంది. మరి ఇదంతా కలిపి దేనికి ఈక్వల్? 4/9 యూనిట్స్కి, 4/9 రేషియోకి ఈక్వల్. ఓకే, మనకేం అడిగాడు? ఏఎంఎన్ ఏబిసి సిమిలర్ అయితే మనకేమవుతుంది? ఏరియా ఆఫ్ ఏఎంఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏబిసి. ఏమవుతుంది? ఏరియా ఆఫ్ ఏఎంఎన్ రేషియో అనేది దేనికి సమానం అవుతుంది? ఏఎం బై ఏబి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏఎన్ బై ఏసి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంఎన్ బై బిసి హోల్ స్క్వేర్కి సమానం అవుతుంది. ఏరియా ఆఫ్ ఏఎంఎన్ బై ఏరియా ఆఫ్ ఏబిసి అనేది దేనికి సమానం అవుతుంది? ఏఎం బై ఏబి హోల్ స్క్వేర్, ఏఎన్ బై ఏసి హోల్ స్క్వేర్, ఎంఎన్ బై బిసి హోల్ స్క్వేర్కి సమానం అవుతుంది. అయితే ఏఎన్ బై ఎన్సి మనకు అంత వచ్చింది రేషియో అనేది 4/9, అంటే 4/9 హోల్ స్క్వేర్కి సమానం అవుతుంది. ఈ రేషియో అనేది ఏఎంఎన్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఎంఎన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి యొక్క రేషియో అనేది దేనికి సమానం అవుతుంది? 4/9 హోల్ స్క్వేర్కి సమానం అవుతుంది. 4/9 అంటే హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 16/81. అంటే ఏఎంఎన్ యొక్క వైశాల్యము 16 యూనిట్లు అయితే ఏబిసి యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? 81 యూనిట్స్ అవుతుంది. ఓకే, అంటే ఏఎంఎన్ యొక్క వైశాల్యం ఎంత వచ్చింది? 16 యూనిట్స్. ఏబిసి యొక్క వైశాల్యం ఎంత వచ్చింది? టోటల్గా 81 యూనిట్స్. అయితే మనకి ఏమడిగాడు? ఎంబిసిఎన్ యొక్క వైశాల్యం ఇచ్చాడు 130 స్క్వేర్ సెంటీమీటర్. అయితే ఎంబిసిఎన్ ఎలా ఎంత వస్తుంది మనకి? ఎంబిసిఎన్ ఈజ్ ఈక్వల్ టు చతుర్భుజం ఏమొస్తుంది? ఏబిసిలో నుండి ఏఎంఎన్ తీస్తే వస్తుంది కదా, ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం మైనస్ ఏఎంఎన్ ఏఎంఎన్ వైశాల్యం. మనకి ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం ఎంత వచ్చింది? 81 యూనిట్స్. ఏఎంఎన్ ఎంత వచ్చింది? ఏఎంఎన్ 16 యూనిట్స్. మరి 81 యూనిట్లో 16 యూనిట్స్ తీస్తే ఎంత వస్తుంది? 65 యూనిట్స్. మరి 65 యూనిట్స్ తీసుకుంటే మనకి ఎంత ఇచ్చాడు ఎంబిసిఎన్ యొక్క వైశాల్యం? 130 స్క్వేర్ సెంటీమీటర్. మరి 1 యూనిట్ ఈక్వల్ ఎంత అవుతుంది? 65 2 జా, అంటే 2 స్క్వేర్ సెంటీమీటర్. మనకేమడిగాడు? ఎంఏఎన్ యొక్క వైశాల్యం అడిగాడు. మరి ఎంఏఎన్ ఏమవుతుంది? ఎంఏఎన్ ఈ ట్రయాంగిల్ అవుతుంది. అంటే ఎంత మనకి వచ్చింది? 16 యూనిట్స్. అంటే 16 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 16 ఇంటూ 2 32 స్క్వేర్ సెంటీమీటర్. ఓకే, ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి 32 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.